सीआरपीएफ 42వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 4.0 రాజమహేంద్రవరం ఈ సంవత్సరం దేశం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 4.0 ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ 42వ బెటాలియన్ కమాండెంట్ ధర్మప్రకాష్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 31 వరకు ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 4.0 గా పరిగణించి స్వచ్ఛ భారత్ స్వస్థ భారత్ థీమ్ తో నిర్వహిస్తోంది. అలాగే అందులో భాగంగా 42వ బెటాలియన్ సిఆర్పిఎఫ్ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 4.0 ని మంగళవారం ఉదయం 42వ బెటాలియన్ నుండి జీపీటిసి వద్ద సిఆర్పిఎఫ్ క్యాంపస్ నుండి ఏవీఏ రోడ్ రామాలయం సెంటర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ 42వ బెటాలియన్ సిఆర్పిఎఫ్ సెకండ్ ఇన్ కమాండ్ జి సురేష్ బాబు, డిప్యూటీ కమాండ్ బి రత్నమ్మ, డిప్యూటీ కమాండెంట్ జగదీష్ సింగ్, షెకావత్ జవాన్లు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇండియా కే తహత్ ఏక్ అక్టూబర్ సే లేకర్ 31 అక్టూబర్ తక్ యే కార్యక్రమ్ ఆయోజిత్ కియా గయా. ఇస్మే 42 బటాలియన్ కే జీత్ని భీ కంపనియా థీ వో అప్నే అప్నే జగహ్ పర్ ఫిట్ ఇండియా రన్ కా ఆయోజన్ కర్ రహీ హై ఔర్ యే స్వస్థ भारत के लिए एक अभियान है जिसमें केंद्रीय रिजर्व पुलिस बल काफ़ी आगे बढ़ चढ़ के हिस्सा ले रही है. आज वल्लभ भाई पटेल जी का भी आज जन्मदिन है, उसको भी हम लोग राष्ट्रीय एकता दिवस के रूप में मना रहे हैं. साथ ही साथ ये आपको बता दें कि अपने रजामुंद्री में लोगों को जागरूक करने के लिए कि लोग स्वस्थ रहें, स्वच्छ रहें, उसके लिए हमेशा अपना सुबह में या शाम में हमेशा फिट इंडिया के तहत अपना एक्सरसाइज करें, जिससे कि कोई भी बीमारी हो, कोई भी परेशानी हो, उसको दूर किया जा सके. मैं 42 बटालियन के यहाँ पर जितने भी समस्त अधिकारी का और कार्मिकों का विशेष तौर पर आभार प्रकट करता हूँ, साथ साथ मीडिया का भी आभार प्रकट करता हूँ कि वो यहाँ पर आए और इस कार्यक्रम को जो बहुत भव्य तरीके से आयोजित किया जा रहा है, इसको आपने अपने अपना इसको लिया, इसके लिए मैं आपको भी धन्यवाद देता हूँ. धन्यवाद.